हाय आल वेलकम टू माय चैनल नेनु मी भार्गवी अंदर एला उन्नारू नेनैते चाला बागुन्ना रोजु वीडियो चिमनी क्लीनिंग अंडी चाला सिंपल गा ईजी गा क्लीन चेसुकोवच्चु चिमनी नी टू एलईडी लाइट्स उन्नायंडी मनकु वर्क चेसुकुनेटप्पुडु यूज अवुतुंदी लेदंटे आफ चेसुकोवच्चु मोटर स्पीड 3 लेवल्स गा उंटुंदी अदि ऑन चेस्ते ना साउंड विनिपिस्तुंदी ఇక్కడ ఆటో క్లీనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అండి ఈ ఆటో క్లీనింగ్ ఎందుకంటే మోటార్ లోపల మోటార్ చుట్టూ ఉండే ఆయిల్ గ్రీజ్ అలాంటివన్నీ బయటికి రావడానికి ఆటో క్లీనింగ్ ఆప్షన్ ని ఒక 5 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది 8 మినిట్స్ చూపిస్తుంది అండి 1 మినిట్ అయినప్పుడు మళ్ళీ చూపిస్తాను అదిగోండి 1 మినిట్ వచ్చింది 0 సెకండ్స్ అయిపోయిన 0 సెకండ్స్ లల్లో మనకు సౌండ్ వస్తుంది ఆగిపోయాక సౌండ్ ఆటో క్లీనింగ్ అనేది అయిపోయినట్టు ఓపెన్ చేసి చూద్దామండి గ్రీజ్ అంతా ఎలా వచ్చింది ఆయిల్ అనేది ఆయిల్ ది కానీ ఫిల్టర్ ప్లేట్ కానీ ఈజీగానే వస్తుంది అండి తీయడానికి చూడండి ఎక్కువ ఆయిల్ అయితే లేదు కొంచెం గ్రీజ్ లాగా ఉంది డీప్ ఫ్రైస్ ఎక్కువ చేసే వాళ్ళకు ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది అండి ఇక్కడ ఫిల్టర్స్ కు వచ్చేసి చిన్న నాబ్ లాగా ఉంటుందని ఈజీగానే రిమూవ్ అవుతుంది అది 2 ఉంటాయి అలా ఓపెన్ చేసుకోవాలి అలా గ్రీజీనే ఉంది అండి ఆయిల్ కానీ అది కానీ అంత ఫిల్టర్ కి ఇలా కనిపిస్తుంది ఇది మొత్తం నీటిలో మునిగేలాగా టబ్ కాని బకెట్ కాని పెట్టుకోవచ్చు నేనైతే షింకులో ఇలా క్లాత్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టేసి ఇవి పెట్టేస్తున్నాను అండి ఈ ఫిల్టర్స్ అనేవి వీటిపైన సర్ఫ్ ఏ మనము వాషింగ్ కే సర్ఫ్ వాడతామో అదే సర్ఫ్ మొత్తం ఇలా జల్లుకోవాలి అండి స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకోవాలి అంతలోపు ఇవి బాగా వేడి అయిపోయాక సర్ఫ్ వేసుకొని ఇలా బాగా పొంగాలి అండి వాటర్ అనేది ఆ వాటర్ తీసుకెళ్లి మనం స్లోగా వీటిపైన వేయాలి ఇది మొత్తం మునిగిపోవాలి అండి హాట్ వాటర్ తో అనేది షింకు నుంచి కిందకి పోకుండగా క్లాత్ పైన అలా ప్లేట్ పెట్టి అలా పెట్టేసి మొత్తం వాటర్ ఫిల్ చేశానండి ఒక 30 మినిట్స్ 1 అవర్ అలా వదిలేద్దాము ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుందామండి అది సోక్ అయ్యే వరకు ఇదంతా చూడండి గ్రీజ్ కాని ఆయిల్ కాని మోటార్ చూడండి yellow కలర్ గా ఎలా ఉంది అదంతా క్లీన్ చేసుకుందాము నార్మల్ గా మనం యూస్ చేసే స్క్రబ్బర్ పైన ఇలా జెల్ అండి విమ్ కాని మీరు ఏది వాడారుకుంటే అది సోప్ జెల్ వాడి ఇదంతా కొంచెం రఫ్ చేయాలి అండి నీటిగా చూసుకొని రుద్దండి షార్పుగా అలా ఏమన్నా ఉంటే కుచ్చుకోగలవు సోప్ తో అలా మొత్తం అయిపోయాక ఒక నీటిగా ఉండే క్లాత్ వెట్ కొంచెం తడిగా ఉండే క్లాత్ తో మొత్తం క్లీన్ చేసుకోండి ఈ మోటార్ చూడండి వైట్ అయిపోయింది అప్పుడే క్లీనింగ్ లోనే ఇప్పుడు తడి బట్టతో అలా అనుకుంటే మీకు నీటిగా అయిపోతుంది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మోటార్ డిఫరెన్స్ చూడండి బిఫోర్ ఆఫ్టర్ క్లీనింగ్ కి టాప్ సైడ్ ఉండే భాగం క్లీన్ చేసుకుందామండి చూడండి చాలా డస్ట్ పడిపోయింది ఒక డ్రై క్లాత్ తో మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకుందాము ఈ డస్ట్ అనేది స్టవ్ మీద పడకుండా ఒక క్లాత్ కప్పేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోండి ఆల్ పర్పస్ క్లీనర్ అండి కాలిన్ కాని మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని నీట్ గా క్లాత్ తో తుడిచేసుకోండి నీట్ గా అయిపోయింది ఇది ఇన్స్ట్రక్షన్స్ ది అండి ఎంత వైట్ అయిపోయింది కదా అప్పటికి ఇప్పటికి అక్కడ క్లీనింగ్ అయిపోయే లోపు ఇవి చూడండి హాట్ వాటర్ లోనే సగం క్లీన్ అయిపోయాయి నార్మల్ గా డిష్ వాష్ సోప్ ఉంటుంది కదండి విమ్ కాని ఏదైనా అలా తీసుకొని స్క్రబ్ చేసుకొని ఒక బ్రష్ తోన సైడ్ లకు ఆ లోపల ఉండేదంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంత బ్రషింగ్ స్క్రబ్బర్ తో రుద్దేసినాక వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సరేండి ఆయిల్ ది కానీ ఫిల్టర్ కానీ ఎంత నీట్ గా అయిపోయింది కదా సింపుల్ ప్రాసెసే అండి ఎంత క్లీన్ గా అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆవ్ భార్గవి ఛానల్